వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ ట్రెడిషనల్ రెసిపీ రాగి జావా లేదా రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించండి. ఇందులో కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈలోపు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ రాగి పిండిని యాడ్ చేసుకోండి. రాగుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఎండ పెట్టుకుని మిల్లు పట్టించుకుంటే మెత్తటి రాగి పిండి తయారవుతుంది. ఈ రాగి పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత తిరిగి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని ఈ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మిక్స్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు చిక్కబడేంత వరకు మరిగించాలి. ఇలా చిక్కబడిన తర్వాత ఇలా ఒక 5 మినిట్స్ పాటు మరిగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రాగి జావా చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది. అందుకని మనం ఇక్కడ ఒక గ్లాస్కి 1 టేబుల్ స్పూన్ మాత్రమే రాగి పిండిని యాడ్ చేసాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా తిప్పుకుంటూ పైన మీగడ కట్టకుండా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుని చిక్కటి మజ్జిగని తయారు చేసుకోండి. ఇలా ఒకసారి చిలుక్కుని చిక్కటి మజ్జిగని తయారు చేసుకుని మనం చల్లారి పెట్టుకున్న రాగి జావలోకి ఈ మజ్జిగని యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత రాగి జావ ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మజ్జిగని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకుని పూర్తిగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా మిక్స్ చేసుకుంటే మన రాగి జావ రాగి అంబలి రెడీ అయిపోతుంది. ఈ అంబలిని పుల్లగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జావని గ్లాసులోకి యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, మనం ఎంతో సింపుల్గా ట్రెడిషనల్గా తయారు చేసుకుని రాగి అంబలి రెడీ అయిపోయింది. దీన్ని ప్లెయిన్గా అన్నా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చితో అన్నా సర్వ్ చేసుకోవచ్చు. రాగుల్లో ఫైబర్ అలాగే కాల్షియం ఉంటుంది, కాబట్టి ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మంచి హెల్దీ రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.